విశ్వాస్ సార్ గారికి నమస్కారం అండి. మేము 5 రోజులు ఉంది ఇప్పుడు సమ్మే చేస్తున్నాము. మాకు రెగ్యులర్ కావాలని మేము సెకండ్ ఏఎన్ఎం గా ఇప్పుడు 16 సంవత్సరాలు ఉంది చేస్తున్నాము. మాకు ఖచ్చితంగా బేషరతు మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి, నోటిఫికేషన్ రద్దు చేయాలని మేము కూర్చున్నాము ఇక్కడ. ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి. 6 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము కాబట్టి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్, మీకే చెప్పుకుంటున్నాము. అయినా కూడా మమ్మల్ని మీరు లెక్క చేయట్లేదు. ఇన్ని రోజులు ఉంది, ఆడబిడ్డల్ని మీరు ఎండలో కూర్చుండబెట్టారు, రోడ్డు మీద కూర్చుండబెట్టిండ్రు మిమ్మల్ని. మమ్మల్ని దేనికైనా కూడా మేము అప్పుడు కోవిడ్ టైంలో మీకు ఎంతో సేవ చేసినాం మా ప్రజలందరికీ, ప్రజలందరినీ కాపాడుకున్నాం. మిమ్మల్ని కాపాడింది కూడా మేమే. మేడ్చల్ డిస్టిక్ అందరినీ పైన పెట్టింది, ఆరోగ్య శాఖను కూడా పైన నిల్చుండబెట్టింది కూడా మేము సెకండ్ ఏఎన్ఎంలోనే. కాబట్టి మిమ్మల్ని బేషరతుగా మమ్మల్ని అందరూ రెగ్యులర్ చేయాలి కంపల్సరీగా. మీరు ఏమంటున్నారు, రెగ్యులర్ చేయలేమని మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడరండి. అన్నిట్లలో ఇప్పుడు ఆంధ్రలో చేశారు రెగ్యులర్ అందరినీ, మమ్మల్ని ఎందుకు చేయరు? మాకు కూడా ఖచ్చితంగా రెగ్యులర్ కావాలి. మేము రెగ్యులర్ కోసమే ఈ సమ్మె చేస్తున్నాము. బేషరతుగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, నోటిఫికేషన్ అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాం సార్. మీకు ధన్యవాదములు. వేతనం లేదు, పనికి పారితోషికంగా స్కీమ్ కింద మమ్మల్ని ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ లో తీసుకున్నారు. అయితే పనికి పారితోషికం పక్కన పెట్టి పని పారితోషికం లేని పనులు ఇప్పుడు 190 చేయిస్తున్నారు. పది మాత్రమే పారితోషికం ఉంటే పని లేనివి, పారితోషికం లేని పనులు చాలా చేయిస్తున్నారు అనమాట. కనీసం మా ఆశా వర్కర్లకి కనీస వేతనం లేదు, ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ గ్రాడ్యుయేటీ ఇవేమీ లేవు. ఈ మధ్య కాలంలో ఆశాలు పని ఒత్తిడి ఎక్కువవడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురయ్యి చనిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి, వాళ్ళ కుటుంబానికి ఎలాంటి ఎస్క్రీషియా లేదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ మాకు ఇన్సూరెన్స్ ప్రమాద శాతం కోవిడ్ లో 20-50 లక్షల అలవెన్స్ పెట్టిండ్రు, కానీ అది కోవిడ్ కాలానికి వర్తించిన తర్వాత చేశారు. అదే స్కీమ్ మాకు వర్తించాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి గవర్నమెంట్ మా సేవలను గుర్తించి, మమ్మల్ని కార్మికులు గుర్తించి కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ గ్రాడ్యుయేట్కి అమలు చేయాలని కోరుకుంటున్నాము. అప్పటి వరకు మేము పనిచేసే ప్రతి పనికి పారితోషికం చెల్లించాలని కోరుకుంటున్నాము. ఏవైతే వస్తువులు మేము ఫీల్డ్లో వాడతామో, రిజిస్టర్స్ అని, బుక్స్ అని, పెన్స్ అని, కనీసం ఇప్పుడు ప్రతిరోజు జిరాక్స్లు తీసుకుంటే 100 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కడా దేశంలో ఎక్కడా లేని రీతిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకి పారితోషికాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. పక్కనున్న ఏపీలో సైతం 10,000 ఫిక్స్డ్ వేతనం నడుస్తుంది, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం లేదు. లేకపోయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రకాల పని ఒత్తిడి మాకు ఎక్కువైంది. అయినప్పటికీ కూడా మేము చేస్తూనే ఉన్నాము, కానీ చేసే ప్రతి పనికి పారితోషికం ఇవ్వాలి, లేకపోతే కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి, ఫిక్స్డ్ వేతనం కావాలనేది మా ఆశా వర్కర్ల ఆశయము. దయచేసి పని ఒత్తిడి తగ్గించి జాబ్ చార్ట్ ఇచ్చి మాకు టైమింగ్ పెట్టాలని మేము కోరుకుంటున్నాము. చనిపోయిన ఆశా వర్కర్లకి ఎక్స్క్రీషియా ప్రకటించాలని కోరుకుంటున్నాము. ఎవరికైతే పర్మనెంట్ వర్కర్స్ వర్తిస్తాయో ఈఎస్ఐ పిఎఫ్ గ్రాడ్యుయేటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే 6 నెలల పిఆర్సీ బకాయి ఉంది మాకు, అవి వెంటనే చెల్లించాలని. కోవిడ్ కాలంలో సెంట్రల్ ఇచ్చిన అలవెన్స్ ఏదైతే ఉందో అది మాకు 18 నెలలది పెండింగ్ ఉంది, ఆ 18 నెలల అలవెన్స్ వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాము. మెయిన్ అయితే మేము ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాము. పోలేదు, పైనదే పోయింది.